రైతులు పవన్ కళ్యాణ్ తో పాటు విపక్షాల నుంచి విమర్శల నేపథ్యంలో భూసేకరణ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. భూ సమీకరణకే ముందుకొస్తామని కొందరు రైతులు ముందుకొచ్చారని చెప్పారు ఆయన. మిగిలిన రైతులు కూడా భూ సమీకరణకు రావాలని సూచించారు మంత్రి. భూసేకరణకు వెళ్లటం తమ ఉద్దేశం కాదన్నారు మంత్రి ప్రత్తిపాటి. 2000 ఎకరాలు మాత్రమే భూ సేకరణ గాని భూ సమీకరణ గాని మిగిలిపోయినటువంటిది కావాల్సినటువంటిది ఉంది. ఈ రోజు కూడా రైతులు మాకు నిన్న మొన్న సుమారు 200 ఎకరాలు భూ సమీకరణ కూడా రైతులు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిపోయినటువంటి దాంట్లో కూడా కొంతమంది రైతులు మాకు ఫోన్ చేసి భూ సమీకరణకి మేము భూములు ఇస్తాము, మా గ్రామం ఎక్విజేషన్ 4 రోజులు వాయిదా వేయండి, మేము భూ సమీకరణకే వస్తున్నామని చెప్తున్నాం కదా అని రైతులు కూడా కోరటం జరుగుతూ ఉంది. దాని మీదట ఈ రోజు మేము 11 ఎకరాలకు మాత్రమే ల్యాండ్ ఎక్విజేషన్ భూ సేకరణ ముందుకెళ్లటం జరిగింది 5 గ్రామాల్లో. కనుక ఏంటంటే ఈరోజు 200 ఎకరాలు ఇప్పుడు కూడా వచ్చింది, మిగిలిపోయినటువంటి వారిని కూడా భూ సేకరణకు రమ్మంటున్నాము, మేము భూ సమీకరణకు రమ్మంటున్నాము, భూ సేకరణకు వెళ్లాలనేటువంటిది మా ఉద్దేశం కూడా కాదు. భూ సమీకరణకు వస్తే రైతులు కూడా లబ్ధి పొందుతారు, రైతులు సంతోషంగా ఉంటారు. ప్రభుత్వ ఆలోచన కూడా ఏంటంటే భూ సమీకరణ ద్వారానే ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ అమలు చేశాము. ఇప్పటికే అనేక పత్రికలు మీడియా ఛానల్స్ కూడా ఈ భూ సమీకరణ విధానం చాలా బాగుందని ప్రైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారిని. కనుక రైతులు కూడా అర్థం చేసుకోమని కూడా కోరుతా ఉన్నాం. 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చారు, మిగిలిపోయినటువంటి 2000 ఎకరాల రైతులు కూడా ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వారిని కూడా భూ సమీకరణని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాము, అర్థం చేసుకోమని ముందుకు రమ్మని కూడా కోరుతా ఉన్నాం. విధి లేని పరిస్థితుల్లో మధ్య మధ్యలో బిట్స్ ఉంటే ఫైనల్ గా భూ సేకరణ ఇప్పుడు ఏ విధంగానైతే ముందుకెళ్తున్నామో ఆ విధంగా ముందుకెళ్లడం కూడా జరుగుతుంది.